వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఏకంగా ఏపీ అప్పులు 974,000 కోట్ల రూపాయలకు చేరిందని మండిపడ్డారు. అప్పులు తీసుకోవడంలో జగన్ ఆరితేరిపోయారని సీఎం ప్రధానంగా విమర్శించారు. ఇక నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన చంద్రబాబు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం నిర్మాణంలో కొత్త ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. శుక్రవారం చంద్రబాబు ఏపీలోని ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్ పాలనలో 12,93,261 కోట్ల రూపాయల ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్లలో 6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తికి నష్టం కలిగిందని సీఎం ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రానికి రాబడి తగ్గి పెరిగిన అప్పుల లెక్కలు కూడా చెప్పారు. అప్పులు చెల్లింపుల భారం ప్రస్తుతం 9.74 లక్షల కోట్ల రూపాయలు ఉంటే అందులో జగన్ హయంలోనే 5,99,261 కోట్లని చంద్రబాబు లెక్కల సారాంశం. ఇప్పటివరకు తేలిన వివరాల ప్రకారం రాష్ట్ర అప్పు 9,74,000 కోట్లు అని ఆయన చెప్పారు. కానీ ఇంకా రావాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయని చెబుతూ 10,00,000 కోట్లకు పైగా అప్పులు ఉంటాయని చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్ చేసినన్ని అప్పులు, ఆయనకు వచ్చినన్ని తప్పుడు ఆలోచనలు ఎవరికీ రావని సీఎం విమర్శించారు. విశాఖను రాజధానిగా ప్రకటించి అక్కడ ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టారని, భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. రానున్న 15 ఏళ్ల ఎక్సైజ్ రాబడిపై ముందుగానే అప్పులు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. చివరికి ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ నిధుల్లో 3,143 కోట్ల రూపాయలతో మద్యం బాండ్లు కొనిపించేశారన్నారు ఆయన. ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి, అందుకే అక్కడ చూపించాం. జగన్ ప్రభుత్వంలో సుస్థిర ఆర్థిక పరిస్థితి లేకుండా పోయిందని సీఎం ప్రధాన ఆరోపణ. తలసరి అప్పు 74,790 నుంచి 144,336కు పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయం టీడీపీ హయంలో 13.2%కు పెరగ్గా జగన్ హయంలో 9.5%కు తగ్గిందని ఆయన ఆరోపణ. ఇక వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు గర్వం చెప్పుకునే బటన్ నొక్కుడు కార్యక్రమంపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. 2,71,000 కోట్ల నిధులన్నీ ఎక్కడికి పోయాయో తెలియడం లేదని అన్నారు. ఋషికొండ ప్యాలెస్పై కూడా సీఎం సెటర్లు వేశారు. ఇంట్లో కూర్చొని సముద్రం చూడడానికి జగన్ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు ఆయన. సభలో చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. ఎన్డీఏ అధికారం చేపట్టాక రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ ఆ 36 మంది పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా హత్యకు గురైన వారి వివరాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దానికి జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాల పైన బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు అధ్యక్ష. శుక్రవారం అసెంబ్లీలో వర్షాలు, వరదలపై కూడా చర్చ జరిగింది. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇస్తామని సీఎం అన్నారు. ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరిన వారికి, పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి కుటుంబానికి 3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు సీఎం. నష్టాల తీవ్రతపై అవసరమైతే నిబంధనలు సడలించి అయినా అదనపు సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక్కడ వచ్చిన వరదల కంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి జిల్లాలు ముంపునకు గురవుతున్నాయని ఆయన అంచనా. ప్రతి ఒక్క కుటుంబానికి, నష్టపోయిన కుటుంబాలకి 25 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి. ఎప్పుడు ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో, అదే మరి క్యాంపులకు తీసిపోయి పెట్టారో, అలాంటి ఇళ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. అసెంబ్లీ తర్వాత శుక్రవారం సచివాలయంలో జాతీయ అభివృద్ధి బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డీజే పాండ్యన్తో చంద్రబాబు భేటీ అయ్యారు.
రాజధాని నిర్మాణంతో పాటు సీఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయంపై ఆయనతో చర్చించామని సీఎంఎక్స్లో ప్రకటించారు. గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటు రాష్ట్రంలోని పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై ఆయనతో చర్చలు జరిపామన్నారు. ఆ తర్వాత సీఎం ఢిల్లీ వెళ్లారు. శనివారం సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని గుర్తు చేశారు సీఎం. గత 5 ఏళ్లలో కేంద్రం నిధులు దారిమళ్లాయని చంద్రబాబు ఆరోపించారు. నవంబర్ నాటికి పోలవరం నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సీఎం ఆలోచన. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ లో మా గవర్నమెంట్ పోయింది, వీళ్ళు వచ్చారు, నేను దాన్ని పికప్ చేశాను, కొద్దిగానే చేయగలిగాం. అక్కడ నుంచి అవన్నీ డీటెయిల్స్ నేను అసెంబ్లీ చెప్పాను. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటి కంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం. అప్పుడు పరకాపు ఇంకా పెట్టుకోవడం, పోలవరం నాశనం అయిపోవడం, అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం మొత్తం జరిగింది. ఇది ఎస్బిఎంజీ మనకంటే 3-4 రాష్ట్రాలే వెనక ఉన్నాయి. స్వచ్ఛ భారత్ లో ఆ పనులన్నీ ఇస్తే ఒక్క పని చేయలే. ఇంకొక పక్కన జలజీవన్ మిషన్ ఒక్క రూపాయి ఖర్చు. కేంద్ర బడ్జెట్పై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో ఏపీకి ఏదో ఇచ్చారని కొందరు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. కానీ విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారని ఆయన క్లారిటీ ఇచ్చారు. అమరావతి, పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి విభజన చట్టంలో ఉన్న అంశాలే తప్ప కొత్త అంశాలు కాదని ఆయన వివరించారు. బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ వెరిఫికేషన్ యాక్ట్ లో ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్పెషల్ స్టాటస్ ఇస్తాడు హామీ ఇచ్చారు ఏది కాంగ్రెస్. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ వదులు, మిగిలినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇవి హెల్ప్ చేస్తాం. ఇది కావాలని దాన్ని ఒక ఇష్యూ ఇచ్చి రాజకీయం చేస్తే కరెక్ట్. For more videos like this, subscribe Big TV channel.